दासोहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानां अन्वहं हितभाषिणां नीतिसुधापानमुचेये तरुणमुनन्दुनेनि यव्वण्डेनिं भ्रातिगमेल्गञ्चुगदा नीतिये मानवुनि योगिने तगमर्चुन् యోగి టీవీ ప్రేక్షకులకు శుభాభివందనం. నీతి సుధా కార్యక్రమానికి శుభస్వాగతం. లభేత సికతాసు తైలమపి యత్రతః పీడయన్ పిబేచ్చ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్తు నతు ప్రతినివిష్టమూర్ఖజనచిత్తం ఆరాధయేత్తు. ఎక్కడైనా ఇసుక దాన్ని పిండి నూనె ఎవడన్నా రప్పించగలడా? పూర్వం పెద్దలు చెప్తుండేవారు, బలం ఎలా ఉండాలంటేట, నువ్వులు పిండితే నూనె బయటికి రావాలి. గారుగులో వేసి ఆడించడం కాదు, ఇప్పుడైతే మిల్లులో పెట్టి ఆడించడం కాదు, చేతుల నువ్వులు పిండితే నూనె బయటికి రావాలంట. అది బలానికి పరీక్షగా ఉండేదట. ఒకసారి ఒక వస్తారు అతనితో యుద్ధం చేసి గెలుపొందాలనే ఉద్దేశంతో మరొక వస్తారు, కుస్తీ పోటీల్లో వస్తారు ఉంటారు కదా, వాళ్ళింటికి వెళ్ళాడు. ఎవరయ్యా నువ్వు అంటే, అయ్యా నా పేరు ఇదండి, మీరు ఈ చుట్టుపక్కల గొప్ప వస్తాదుగా, చాలా పెద్ద పేరుంతవరకు. నేను కూడా వస్తాదు నేనండి, కానీ నేను మీకంటే గొప్ప వస్తాదు నేను అనుకుంటున్నాను. మరి ఇది ఎలా తెలుస్తుంది లోకానికి? మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించి ఆ జయపత్రిక పట్టుకుని వెళ్ళడం కోసమని వచ్చారండి అన్నట్ట. అలాగేనాయన, కానీ భోజన సమయానికి వచ్చావు కదా. అభ్యాగత స్వయం విష్ణు, సరిగ్గా మనం భోజనం చేసే సమయానికి కనుక అనుకోకుండా ఎవరైనా చుట్టమో పక్కమో బంధువో మిత్రుడు ఎవరైనా వస్తే, లేదా పూర్తిగా బయటవాడు ఎవరైనా వస్తే, సరే వచ్చిన పని ఏదైనా ఉంది రండి, సరిగ్గా భోజనం, నేను భోజనం కూర్చోబెడతాను, ఈ వేళ వచ్చారు మీరు కూడా నాతో పాటు ప్రక్కన కూర్చొని భోజనం చేయండి అని భోజనం పెట్టాలట. అలా వచ్చిన వాడు శ్రీమన్నారాయణమూర్తితో సమానము అని చెప్పారు మనకి. భోజనం వేళకు వచ్చిన వాడిని అలా అతను భోజనం చేయకుండా ఉండుంటే, ఆ మీరులా కూర్చోండి నేను భోజనం చేసి వచ్చేస్తాను, వచ్చాక మాట్లాడుకుందాం అని అనకూడదు. అతను కూడా ప్రక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టాలి. నువ్వు అలా భోజనం వేళకు వచ్చావయ్యా, భోజనం వేళకు వచ్చిన వాడితో యుద్ధం చేయకూడదు, హాయిగా ముందు భోజనం చేయాలి, నా ప్రక్కన కూర్చొని భోజనం చేయన్నారు. సరే భోజనం శుభ్రంగా ఇద్దరికి రెండు ఆకులు వేశారు, అన్నీ వడ్డించారు. వడ్డించిన తర్వాత రెండింటిలో కూడా గుప్పుడు గుప్పుడు నువ్వులు వడ్డించింది ఆయన భార్య. అన్ని పదార్థాలు తెలిసాయి, కానీ ఎక్కడ నువ్వు పొడవు కనుక ఉన్నట్లయితే ఏదో నూనె ఏదో వేసుకుని తింటారు, కానీ ఉట్టి నువ్వులు ఎవరు తినరే అన్నంలో. ఇదేమిటండి, ఇది ఎందుకు వడ్డించారు అని అలా చూస్తున్నాడు. ఈలోగా ఈ ఆతిథేయుడు అన్నాడే ఆ మొదటి వ్యక్తి, అతను ఏం చేశాడు, తనకు వేసిన నువ్వుల్ని ఇలాగ పెట్టుకుని గట్టిగా పిండేసుకున్నాడు. బడబడబడబడ నూనెలా కారిపోయింది అంతే అని అన్నాడు. ఆ పిప్పాల అవతల పడేశాడు. ఓహో ఇలా చేయాలని ఇతను కూడా చేసి ఇలా నొక్కడం మొదలెట్టాడు. ఎంత నొక్కినా నూనె రాదే రెండోవాడికి, అయ్యో అంత కష్టపడుతున్నావు ఏమిటయ్యా అని ఇతను చెయ్యి కలిపి ఇలా గట్టిగా నొక్కాడు. నూనె వచ్చేసింది, కానీ వేళ్ళు మొత్తం ఇంకా అసలు పచ్చడైపోయినంత పని అయిపోయింది. అప్పుడు ఓరినాయనోయ్, మీ బలం ఎట్టి ఇప్పుడు నాకు అర్థమైపోయిందండి, ఇంక నేను మీతో కుస్తీ పట్టలేను, ఇంకా ఈ పని నా వల్ల అవ్వలేదు, మీరేమిటో నాకు అర్థమైంది, నమస్కారం చెప్పి వెళ్ళిపోయాడు. కనుక నువ్వులను పిండి, వేరుశనగ గుళ్ళను పిండి, ఇంకా ఏవైనా పిండి నూనె రప్పించగలం. ఇసక ఎంత పిండినా నూనె వస్తుందా? అలాగే ఒకవేళ ఇసక పిండితే నూనె కూడా వస్తుందేమో, కానీ మూర్ఖుని యొక్క మనసు మాత్రం మారదంటాడు భర్తృహరిది. ఇక్కడ చెప్పేది మూర్ఖుడు ఎంత నీతి బాహ్యుడు అంటే, ఎవడు చెప్పినా వినడు, వాడి మనస్సు మారదంతే. నేను చెప్పిందే ఏదో విస్తరణ చెప్పిందే వేదం అన్నట్టుగా, నేనేం చెప్తే అదే, ఇంకొకటి మాట నేను విన్నంటాడు. అది మూర్ఖుని యొక్క లక్షణం అది. కనుక లభేత శకతాసు, శకతము అంటే ఇసుక తిన్నే, ఆ ఇసుక తిన్నలయందు ఆ ఇసుక యందు లభేత లభించుగాక, లభిస్తుందేమో ఏమిటిది, తైలమపి నూనె కూడా,
ఎత్రతహా పీడయన్ గాగా ప్రయత్నం చేసి పండగా 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 ఏమో అందులోంచి కూడా వస్తేగిస్తే నూనె వస్తుందేమో. అలాగే పిబేచ్చ త్రాగచ్చు. ఏమిటిది మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దిత. బాగా దాహంతో పీడిం పడుతున్నాడు, ఎక్కడో మృగతృష్ణ కనబడింది. మృగతృష్ణ అంటే ఎండమావి అని అర్థం. ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, చేస్తున్నప్పుడు ఆ ఎండ మీద సూర్యకాంతి పడినప్పుడు అక్కడ కొంత భాగం దూరంగా నీళ్ల లాంటి భ్రాంతి కలిగిస్తుంది. పూర్వం ఎడారిలో అయితేనే ఎండమావులు కనిపించేవి, ఇప్పుడు అప్పుడు మనకి మట్టి రోడ్లు కనుక, వీళ్ళ కాలానికి మట్టి రోడ్లు కాబట్టి. ఇప్పుడు మనకి తారు రోడ్లు వచ్చేసిన తర్వాత, సిమెంట్ రోడ్లు తారు రోడ్లు వచ్చేసిన తర్వాత ఎక్కడ కూడా మనకు ఎలాంటి భ్రాంతి కలుగుతుంది, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎండ పడే విధానాన్ని బట్టి వాలుగా ఏటవాలుగా కిరణాలు పడుతూ ఉంటే మన ప్రయాణం చేస్తున్నప్పుడు దూరంగా అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయేంటి, అయినా వర్షం ఏమైనా వచ్చిందేమో అనిపిస్తుంది. మనం ఎంత దూరం వెళ్ళినా అది కూడా అలా దూరంగా వెళ్ళిపోతూనే ఉంటుంది అంతే. అదే ఎండమావ లక్షణం. ఈ పాపం లేడులు లాంటివి ఏం చేస్తాయంటేట, ఎండమావిని చూసి అక్కడ నిజంగా నీరు దొరుకుని పరిగెట్టడం మొదలెడుతుంది. లేడికి లేచిందే పొరుగు, అది నడవదు కదా, వచ్చిన చిక్కదే పరిగే కదా, పరిగెడుతుంది. అది పరిగెట్టే కొద్దీ ఎండమావి కూడా అలా దూరంగా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఆ దాహానికి తట్టుకోలేక ఆ లేడి చచ్చిపోతుంది తప్ప అక్కడ నీళ్ళు మాత్రం దొరకవు. ఏమో అలాంటి మృగతృష్ణంలో కూడా నిజానికి వెళ్ళగా 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 ఎక్కడైనా నిజంగా ఒయాసిస్సే దొరికి ఎక్కడైనా నీళ్లు లభిస్తాయేమో, లభించుగాక. అలాగే కదాచిదపి పర్యటన్ శశ విషాణం ఆసాదయేత్తు. కుందేటికి ఎక్కడైనా కొమ్ము ఉంటుందా? కుందేళ్లకు కొమ్ములు ఉండవు కదా. కానీ ఏమో ప్రపంచంలో అడవులన్నీ తిరగ్గా 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 ఎక్కడైనా దొరకపోతుందో కొమ్మున్న కుందేలు అని అదే పనిగా తిరిగితే ఏమో ఎక్కడైనా విచిత్రంగా కొన్ని విచిత్రమైన పుట్టుకలు కల జంతువులు ప్రాణులు ఉంటాయి కదా, ఒకవేళ కొమ్మున్న కుందేలు కూడా దొరికేస్తుందేమో. ఇసుకలో కూడా ఏమో భారతదేశంలో ఉన్న ఇసుకలో నూనె రాదు, ఇంకో దేశంలో వస్తుందేమో, అక్కడ రాలేదు ఇంకో దేశం వెతితే వస్తుందేమో, చూద్దాం వస్తుందేమో. ఎండమావుల్లో కూడా నీళ్లు ఉంటాయేమో. అలాగే కుందేటికి కూడా ఎక్కడైనా కొమ్మున్న కుందేలు ఉంటుందేమో. కానీ మూర్ఖుని మనస్సులో మాత్రం మార్పు రాదు. మూర్ఖుని యొక్క మనస్సుని మెప్పించేవాడు ఒప్పించేవాడు లోకంలో ఎక్కడా ఉండడు అని. నిజంగా అన్ని వందల ఏళ్ల క్రితం, వందల వేల ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఈ సత్యములు ఉన్నాయి, నిత్య సత్యాలు. ఇప్పటికీ మూర్ఖులు అట్లాగే ఉంటారు. ఎట్లాంటి మూర్ఖులు, ఇట్లాంటి మూర్ఖులు ఎప్పటికి కూడా మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటారు. అందుకనే ఇవి శాశ్వతములండి. ఆ భర్తృహరి ఇప్పుడు లేడు, ఆ ఏనుగు లక్ష్మణ కవి ఇప్పుడు లేడు, కానీ ఆయన చెప్పిన వారు చెప్పినటువంటి మాటలు మాత్రం ఎప్పటికీ సత్యంగానే మిగిలిపోయాయి.